దాల్వా కాలంలో సాగవుతున్న వరి పైరు ప్రస్తుతం చాలా వరకు చిరుపొట్ట దశలో ఉంది ఈ దశలో రాత్రిపూట చల్లని వాతావరణం పగటిపూట నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు వరిలో కాండం తొలిచి పురుగు ఆకుముడత ఆకునల్లి కుళ్ళు తెగుళ్లతో పాటు దాతు లోప లక్షణాలు కనిపిస్తున్నాయి వీటి ఉధృతిని అదుపులో ఉంచాలంటే సస్యరక్షణ పద్ధతులు పాటించాలి వివరాలు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు నుంచి తెలుసుకుందాం వరి మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో నీటి సదుపాయం లేక కూడా కొంత నాట్లు కూడా ఆలస్యంగా వేయడం జరిగింది అలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని జింకు లోపం కూడా కనిపిస్తూ ఉంది మొక్కల యొక్క పెరుగుదల సరిగా ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైతే ఆలస్యంగా అయినాయో ఎక్కడైతే పెరుగుదల లేదో ముఖ్యంగా చౌడి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి దగ్గర జింక్ సల్ఫేట్ అనేది రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది పెరుగుదలలో కూడా బాగుంటుంది ఇటీవల కాలంలో కాణం దులిచే పురుగు కూడా మనం ఆశించడం జరిగింది ముఖ్యంగా ఈ పిలకలు వేసే దశలో ఉన్న అనే అన్ని రకాల వరి రకాల్లో కూడా ఈ కాణం తులిచే పురుగు ఆశిస్తుంది ముఖ్యంగా ఈ కాణం దులిచే పురుగులో రెండు రకాలు కూడా మనం గుర్తించాము అందులో రంగు కాండం దులిచే పురుగు అలాగే నల్లతల కలిగిన కాండం తులిచే పురుగును కూడా మనము వరిలో గుర్తించడం జరిగింది కాణం తులచే పురుగు నివారణకి మనం పిలకల దశలో అయితే మనము కార్బోఫిరాన్ అయితే పది నుంచి పన్నెండు కేజీలు గుళికలు వేసుకోవచ్చు అలాగే క్లోరైన్ నిలుపు కనుక వాడినట్లయితే నాలుగు కేజీ కేజీలు ఎకరానికి కూడా వాడుకోవచ్చు అదేవిధంగా కార్ట హైడ్రోక్లోరైడ్ వాడినట్లయితే ఎనిమిది కేజీలు ఎకరానికి కూడా వాడిని మనం ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే గుళికలు వేసే విషయంలో కూడా రైతాంగం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఈ గుళికలతో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల ఎస్కనగనక జరిపినట్లయితే సమానంగా కూడా మనం ఈ గుళికలు సమానంగా పడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే గుళికలు వేసిన తర్వాత పొలంలో నీరు బయటకు పోకూడదు బయట ఉన్న నీరు పొలం లేకుండా కూడా నీటిని కట్టుదిట్టం చేసుకుంటే మనం వేసిన గుళికలు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆకుముడత కూడా కనిపిస్తోంది ఈ ఆకుముడత వచ్చినప్పుడు కూడా ఆకులన్నీ కూడా గొంగలి పురుగు తన్ని లోపల చుట్టగా తీసుకుంటడం వల్ల ఆకుపచ్చని పదార్థాన్ని తినడం వల్ల ఆకులు తెల్లగా అయిపోతూ ఉంటాయి అయితే ఈ కాణం తెలిసే పురుగుకి నివారించే మందులు కూడా దీంతో కూడా నివారించుకోవచ్చు అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి ఆకు నెల సమస్య కూడా కనిపిస్తూ ఉంది ఈ ఆకు నెల కనుక వచ్చినప్పుడు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల కూడా మొదట నారంజ రంగుకి తర్వాత పసుపు రంగుకి కూడా మారడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల కూడా మనకి పైరు పెరుగుదలలో కూడా కొంత పెరుగుదల సరిగా ఉండదు కాబట్టి నివారించడానికి మనం ప్రఫునాపాస్ అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటికి కానీ అలాగే డైకోఫాల్ అనే మందుని కనుక వాడినట్లయితే ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కానీ అలాగే వెటబుల్ సల్ఫర్ కనుక వాడినట్లయితే మూడు గ్రాములు లీటర్ నీటికి వాడి వీటిలో ఏదైనా ఒక మందుని పిచికారీ చేసి వారించుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ ప్రొఫనోఫాస్ వాడే విషయంలో కూడా రైతాంగం జాగ్రత్తలు పాటించాలి ప్రొఫనోఫాస్ వాడిన దాంట్లో దోమని తట్టుకోలేని రకాలు మనకు పండిస్తున్నప్పుడు అందులో కూడా కొంత సుడిదోమ వృద్ధి వస్తుంది కాబట్టి నలభై ఐదు రోజులుగా లోపగానే ఇలాంటి మందులు వాడుకోవడం మంచిది అయితే అవసరాన్ని బట్టి డైకోఫాల్ కానీ తర్వాత మనం వెటబుల్ సల్ఫర్ లాంటి మందులు వాడుకుంటేనే

అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో మనకి దశలో ఉన్న వరి మీద కూడా కాండం కుళ్ళు తెగులు కూడా సమస్యగా ఉంది అయితే నీళ్లు ఎక్కువగా నిలబడి ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ దుబ్బుకుళ్ళు వచ్చినప్పుడు పిలకలు కూడా అక్కడక్కడ కొన్ని పిలకలు చనిపోవడం జరుగుతూ ఉంది తర్వాత ఒక ప్యాచెస్గా కూడా మనం అక్కడంతా కూడా అక్కడక్కడ కూడా కొన్ని దుబ్బులు కూడా చనిపోవడం ఉంటూ ఉంటాయి కాబట్టి నివారణకి దీనికి మురుగునీటి సౌకర్యం బాగుండేలా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు నీటిని తీసి కొంచెం ఆరగట్టుకొని తర్వాత మనకి వాడే మందుల్లో ప్రపిక అయితే వన్ ఎమ్మెల్యే కానీ అలాగే ఎగ్జాక్ట్ కొనసాలు కనుక రెండేంఎల్ కానీ పొలం అంతా కూడా సమానంగా బాగా తడిచేలాగా మొదలు తడిచేలాగా కనుక ఆ పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఈ కాండంగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు